హలో, మీ వాయిస్ వినిపిస్తుందండి, చెప్పండి. హలో, వింటున్నాం, చెప్పండి. ఏకాదశి వ్రత విధానం గురించి మళ్ళీ అడుగుతున్నారు. ఆప్షన్ అంటే మీరు చెయ్యలేని కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేత సహా మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యా అసురనిచ్చే అని ఖచ్చితంగా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడండి. శరీరాన్ని బాగా శుష్కింపజేస్తూ మీరు చెయ్యలేని పనులను మొండిగా చేయడం కోసం ఉపవాసం ఉండమని ఏ శాస్త్రము చెప్పదు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు కూడా నిర్జల ఉపవాసం నువ్వు చేయలేకపోతే పళ్ళ రసాలను స్వీకరించండి. పళ్ళ రసాలు కూడా ఇంటి తీసుకొని మీరు ఉండలేకపోతే పళ్ళను స్వీకరించండి. పళ్ళు తీసుకుని కూడా ఉండలేకపోతే భిన్నమైన బియ్యంతో సాత్వికమైన ఆహారాన్ని వండుకు తిని ఉపవాసం ఉండండి. భోజనం వరం మన్యే కథా శ్రవణ కారకమని ఇందాకనే చెప్పాను. శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే భగవత్ కథ వినటానికి, భగవంతుడి యొక్క లీలను ఆయన వర్ణనను ఆకర్షించడానికి నీకు భోజనమే అవరోధం అయితే భోజనం చేయి, తప్పులేదు అని చెప్పింది. కాబట్టి 8 వయస్సు నుంచి 80 వరకు అందరూ ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పిన శాస్త్రమే మీ యొక్క బలాన్ని అనుసరించి సామర్థ్యాన్ని అనుసరించి ఉపవాసం ఏ విధంగా కొనసాగించాలో చెప్పడానికి భీముడి కథ చెబుతారండి పురాణంలో. భీముడు ఇదే అన్నట, నన్ను నిర్జల ఉపవాసం ఉన్నావు, నాకు భోజనం లేని నేను ఎలా ఉంటాను అంటే పాలు తాగమన్నట. పాలు 1000 లీటర్లు తాగిన తర్వాత కూడా ఆయన ఆకలి తీరకపోతే పళ్ళు తినమన్నట. 100 గెలల పళ్ళు తిన్న తర్వాత కూడా కుదరకపోతే భిన్నమైనటువంటి అన్న బియ్యంతో చేసిన ఉప్పుడు పిండి లాంటిది తీసుకొని స్వీకరించి సత్వగుణంతో సంబంధించినటువంటి ఆహారాన్ని స్వీకరించి వ్రతాన్ని చేయమని చెప్పి ఏకాదశి వ్రతం గురించి పురాణంలో చెప్పబడింది. కాబట్టి మీకు ఎలా అనుకూలమైతే అలా చేయాలి.